ఫ్రెండ్స్, పొట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్, అండ్ ఆల్ మార్క్ని బటన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అన్ని నోటిఫికేషన్స్ వస్తాయి మన వీడియోస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అండ్ ఈరోజు టాపిక్లోకి వస్తే అనుపమ పరమేశ్వరన్. ప్రేమంతో తెలుగు తెరకు పరిచయమైన ఈ మలయాళ కుట్టి త్వరలో ఈగల్ టెల్లీ స్క్వేర్తో సందడి చేయబోతుందని తెలిసింది. ఈ సందర్భంగా తన ఇష్టాయిష్టాలను అన్నీ పంచుకుంది. అనుపమ పరమేశ్వరన్ ఇప్పటివరకు నేను చేసిన సినిమాల్లో ఎక్కువ టేకులు తీసుకుందంటే 18 pages. ఒక్కొక్క సినిమాకి, ఒక్కొక్క సీన్కి 25 నుంచి 30 వరకు టేకులు తీసుకున్నా అని చెప్పింది. దర్శకుడు ప్రతి సీను తాను అనుకున్నట్లుగానే వచ్చేందుకు ప్రయత్నంగా ఒక కారణం అయితే నేను రాజీ పడకపోవటం మరొక కారణం. అందుకే ఎక్కువ టేకులు తీసుకోవాల్సి వచ్చింది. ప్రేమం అది లేకపోతే నేను ఇండస్ట్రీకి రాకపోయే ఉండేదాన్ని. కొన్నిసార్లు నాకు చటక్కున కోపం వచ్చేస్తుంది, లేదా ఉన్నట్టుండి మూడ్ మారిపోతుందంట. అలాగని మనసులో పెట్టుకునేందుకు ప్రయత్నించను. నా కోపానికి కారణమైన వారితో వెంటనే గొడవపడి ఆ విషయాన్ని అక్కడితో వదిలేస్తా తప్ప దాన్ని కొనసాగించను. తర్వాత వాళ్ళతో మళ్ళీ మామూలుగానే మాట్లాడేస్తాను. ఇంట్లో ఉండేందుకు ఇష్టపడుతుందంట. అప్పుడు కూడా విశ్రాంతి పేరుతో పడుకునేందుకు తోట పని, ఇంటిని శుభ్రం చేయటం, దుస్తులు ఉతికి ఇస్త్రీ చేయడం, కూరగాయలు తరగడం వంటి వంట పని చేస్తూ ఉంటుందంట. వీటితోనే నేను ఎక్కువగా రీఛార్జ్ అవుతాను మరి అని చెప్తుంది. నేను ఏ మార్పును వెంటనే స్వీకరించలేను. ఉదాహరణకి మా ఇంట్లో ఒక మొక్క పూర్తిగా వడిపోయి తీసేయాల్సి వచ్చినా బాధపడుతుందంట. అలాగే నాకు సంబంధించిన చిన్న వస్తువు కనిపించకపోయినా కంగారు పడతాను. కార్తీకేయ 2 షూటింగ్లో ఉన్నప్పుడు అనుకుంటా నేను ఉపయోగిస్తున్న పెన్ను ఒకటి కనిపించలేదు. నిజానికి అది చిన్న పెన్నే, దాని ఖరీదు కూడా తక్కువే. అయినా కూడా సెట్ మొత్తం ఇదికేశా. నేను మంచి రోజులు చెడు రోజులు అంటూ లెక్క పెట్టుకున్నాను. అంతా బాగుందా, ఆనందంగా గడిపేస్తా. ఒకవేళ బాధపడే సందర్భాలు రోజులు ఉన్నాయా, ఆ పరిస్థితుల అనుభవాల నుంచి ఎంతో కొంత నేర్చుకోవడానికి ప్రయత్నిస్తా తప్ప అదే పనగా మదన పడుతూ ఏడుస్తూ మాత్రం కూర్చోను. మన మనసును మించిన ఫ్రెండు మరొకటి ఉండదని నా అభిప్రాయం. అందుకే వీడియో ఉన్నప్పుడల్లా అద్దం ముందు నిల్చొని నాతో నేను కాసేపు మాట్లాడుకుంటూ ఉంటా. ఆ సమయంలో నాలో నేను ప్రశంసించుకుంటూ ఉంటాను కూడా. ఇలా చేస్తూనే ఎప్పటికప్పుడు నన్ను నేను మార్చుకునేందుకు ప్రయత్నం చేస్తుంటాను. అనుపమ పరమేశ్వరన్ స్కూల్లో ఉన్నప్పుడు చాక్లెట్ ర్యాపర్స్, పెళ్లి కార్డుల పైన వచ్చే దేవుళ్ళ బొమ్మలు, ఇన్విటేషన్ల పైన కనిపించే ఫోటోలను కత్తిరించి దాచుకునేదంట. అలా స్వీకరించేవి వాళ్ళ ఇంట్లో ఇప్పటికీ ఉన్నాయంట. ఇలా ఇష్టంగా తినేవి కూడా చెప్పింది. నేను మాంసాహారాన్ని అయినా శాఖాహారాన్ని అంతే ఎక్కువగా ఇష్టపడతా. ముఖ్యంగా బెండకాయ, దొండకాయ వంటి కూరలు కనిపించినప్పుడు ఒక ముద్ద ఎక్కువ తింటానంట. అలాగే వంట కూడా బాగానే చేస్తాం. నేను చేసే చికెన్ బాగుంటుందని తినేవాళ్ళు చెప్తుంటారు. ఇలా రకరకాల విషయాలన్నీ అనుపమ పరమేశ్వరన్ షేర్ చేసుకుంది ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, ఏమైనా తప్పులుంటే క్షమించండి ఫ్రెండ్స్, అండ్ కామెంట్ చేయండి. అండ్ మన వీడియోస్ మంచిగా సబ్స్క్రైబ్ చేసుకుంటే అన్నీ మీకు ఇలాంటి వీడియోస్ చాలా వస్తాయి ఫ్రెండ్స్. నన్ను కొంచెం ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని పొట్టి చిత్రాలు ఛానల్, యూట్యూబ్ ఛానల్, ఇంతవరకు వీడియోస్ పెట్టినని ఆదరిస్తున్నాను. ఇంకా వీడియోస్ వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. అవన్నీ కూడా మీరు మంచిగా ఆదరించాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. అట్లానే అనుపమది త్వరలో వస్తున్న టిల్లీ స్క్వేర్ ఈగల్ మూవీస్ పెద్ద హిట్ అయ్యి అనుపమకి ఫ్యాన్ బేస్ మనకు తెలిసింది. యూత్కి మంచి అట్రాక్షన్ అమ్మాయి, ఈ అమ్మాయి మంచి సక్సెస్ కావాలని, అలానే తను చేస్తున్న సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ కావాలని మన పొట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్ ద్వారా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఫర్దర్గా వీడియోస్ పెడతాను ఫ్రెండ్స్.